పద్నాలుగు డిపార్ట్మెంట్స్ లో ట్రైనింగ్స్ ఇస్తూ వస్తున్నాను. ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ స్నేహం అంటే భుజం మీద చేయి వేసి నడవడం కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనక నేనున్నాన్ని భుజం తట్టేవాడే నిజమైన స్నేహితుడు. పేద ధనిక కుల మత ప్రాంత భేదం లేకుండా అన్నింటినీ విస్మరించి చేసేది నిజమైన స్నేహం. అటువంటి స్నేహం మనలో ఉంది. ఏ కులము ఏ మతం మనకు తెలియదు. అందుకని ఈ ఫ్రెండ్షిప్ ఇట్స్ వండర్ఫుల్. అలాగే ఒకసారికి నువ్వు లేకపోతే నేను లేను అనేది ప్రేమ. నువ్వు నాతో పాటు ఉండాలా, నువ్వు నాతో కూడా నడవాలా అనేది స్నేహం. ఆ స్నేహం కోసం మనం జీవించాలి. చిన్ననాటి అనుభవాలు అనుభూతులు మనకు ఎన్నో ఉంటాయి. ఒకరికొకరు సపోర్ట్గా, ఒకరికొకరు ముందుగా, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అలాగే ఒకసారికి ఫ్రెండ్షిప్ అనేదాన్ని సైకాలజిస్టులు డిజైన్ చేసినట్టుగా ఫ్యూ రిలేషన్స్ ఇన్ ఎర్త్ నెవర్ డైస్ అని అర్థం. ఫ్రెండ్స్ అంటే ఫ్యూ రిలేషన్స్ ఇన్ ఎర్త్ నెవర్ డైస్. కొన్ని సంబంధాలు భూమి మీద ఎప్పటికీ తెగిపోవంట. ఆ తెగిపోని సంబంధాలు స్నేహం. ఆ స్నేహ బంధంతో మనము వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే వచ్చేసరికి అన్నీ ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు ఏ విధంగా ఉన్నా సపోర్ట్ చేసేవాడే స్నేహితుడు. చివరిగా ఒక చిన్న ఇంట్రడక్షన్ కథ మీకు తెలియజేసి ఈ ఫ్రెండ్షిప్ 26 సంవత్సరాల మన బంధం, 26 సంవత్సరాల మనకున్న రిలేషన్స్ని మరొకసారి హ్యాపీ ఫీలింగ్స్తో పంచుకుంటాం. చాలా సంవత్సరాల క్రిందట ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. దే ఆర్ వెరీ క్లోజ్. అంత మంచి స్నేహితులు. వారిద్దరు అలా వెళ్తున్నారు, ఒక అడవిలో వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఒక ఇసుక ప్రాంతంలో అలా నడవాల్సి వచ్చింది. కొంతమంది నడిచారు. ఆ టైంలో ఒక లావుగా ఉన్న ఒక స్నేహితుడు, సన్నగా ఉన్న స్నేహితుడిని, వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. లావుగా ఉన్న స్నేహితుడు సన్నగున్న స్నేహితుడిని చంపక ఒకటి పగలగొట్టాడు ఆ గొడవ. వెంటనే సన్నగా ఉన్న స్నేహితుడు ఏడుస్తూ ఇసుకలో పేరు రాశాడు. ఇసుకలో ఏం రాశాడంటే, నా స్నేహితుడు ఈరోజు నన్ను కొట్టాడు. తర్వాత కొంతసేపు ఇద్దరు ముందుకెళ్ళిన తర్వాత స్నానం చేద్దామని దిగేసరికి సన్నటి స్నేహితుడు మడుగులో మునిగిపోతాడు. కొలంలో మునిగిపోతున్నప్పుడు లావుటోడు రక్షిస్తాడు. వెంటనే పక్కనున్న రాయి మీద నీటుగా చెక్కిస్తాడు, నా స్నేహితుడు నన్ను ఈరోజు కాపాడాడు అని రాస్తాడు. అరే ముందెందుకు ఇసుకలో రాసావు, తర్వాత ఎందుకు రాయి మీద రాశావు, వాట్ ఈస్ ద రీజన్ అని అడుగుతాడు. అప్పుడు సన్నటోడు చెప్తాడు, మన బాధలు మనకున్న డిస్టర్బెన్స్లు ఇసుకలో ఎలాగైతే కలిసిపోతాయో అలా కలిసిపోవాలి. మనం చేసిన జ్ఞాపకాలు, మధురమైన గుర్తులు, ఒకరినొకరు లేదా పాజిటివ్గా ఆలోచన చేసిన ఆ సెన్స్ పర్మనెంట్గా రాయాలి అనే ఉద్దేశంతో ఆ స్నేహితుడు రాస్తున్నట్టుగా చూశాను. అందుకంటే